మా ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారు, మా పార్టీ అధ్యక్షులు, మరి ఎల్ఆర్ఎస్ మీరు అసెంబ్లీలో మాట్లాడిన విధంగానే మరి ఎల్ఆర్ఎస్ని నో ఎల్ఆర్ఎస్ అని, అది ఏదో డబ్బు సంపాదించడానికి ఎల్ఆర్ఎస్ చేస్తారని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, దానికి ఈ విధంగానే మళ్ళీ ఇవాళ ప్లేట్ మార్చి ఎల్ఆర్ఎస్ డబ్బు కట్టించుకోండి, ఎమ్మటి ఎల్ఆర్ఎస్ చేయండి అని చెప్పి ఇలా మీరు చేసే ప్రయత్నం 25 లక్షల మందికి, మరి ఇలా 25 వేల మందికి 25 వేల కోట్ల రూపాయలు మీరు ఖజానా నింపుకోవడానికి చేసే ప్రయత్నం చాలా చెడ్డదని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే మరి వడ్డీ కుమార్ గారు మీరే ఆ రోజు ఈ విధంగా చేయటం మంచిది కాదు, పేద ప్రజానీకానికి నోట్లు కొట్టడం మంచిది కాదు, మీరు ఫ్రీగా చేయాలి ఎల్ఆర్ఎస్ అని చెప్పినారు. మరి ఇవాళ మళ్ళీ మీరు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయకుండా మళ్ళా తిరిగి ప్రజలను డబ్బు కట్టమని అనడంలో మరి ఔచిత్యం ఏందో, మీకు అర్థమవుతుందో మరి కావట్లేదో, మరి ఏం మీరు పేద ప్రజల తరఫున ఉన్నారా, లేకపోతే ఆ రోజు మాట్లాడినప్పుడు పేద ప్రజల తరఫున మాట్లాడి ఇవాళ మళ్ళా ఉన్నత వర్గాల తరఫున మాట్లాడుతున్నారా, మీకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తున్నాం. దయచేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఒకటే కాకుండా నాగార్జునసాగర్ రైతాంగానికి పోయినసారి తక్కువ లెవెల్లో ఉన్నా కూడా ఎన్నో సార్లు మేము నీళ్ళు ఇచ్చి పంటలు ఒక్క పంట తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పంట కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చి కాపాడిన ఘనత ఒక మా కేసీఆర్ గారిది. మళ్ళీ ఇవాళ నష్టపోయిన రైతాంగం అంతా కూడా పంటలు బోర్ల కింద వేసుకున్నారు, కాలువ కింద వేయలేదు, బోర్ల కింద వేసుకున్న పంటని కూడా కాపాడలేని దుస్థితి మీ చేతిలో ఉందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు. మరి అందులో ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా మీరు అది కాపాడలేకపోయినంటే ఇంతకన్నా దౌర్భాగ్యం స్థితి లేదు. మరి రైతాంగం అంతా కూడా ఏం మాట్లాడుకుంటారో, మీకు పార్టీ అయినా మన పార్టీ అయినా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు అయినా ఏం మాట్లాడుకుంటారో మీరు ఒకసారి ఆలోచన చేయాలని కూడా మనం చేస్తాను. ఇప్పటికైనా మీరు దయచేసి మరి రేపు రాబోయే రోజుల్లో తాగునీటి కూడా ఇబ్బంది జరిగేటట్టు ఉంది కాబట్టి తాగునీరు మీద పేరు మీదనో ఏమో 2-3 ఆంధ్ర వాళ్ళు వదిలిపెట్టించుకున్నట్టు 1-2-3 టీఎంసీలు వదిలిపెట్టించి చెరువులు అన్నీ నింపి ఉన్న పంటలనైనా కాపాడాలని కూడా మనం చేస్తున్నా. పోయిన పంటలకి మీరు స్వయంగా ప్రతి మంత్రి కూడా స్వయంగా మరి పంటలను పర్యవేక్షించి నష్టపోయిన వాళ్ళని మరి వ్యవసాయ మంత్రి గారు ద్వారా కానీ లేకపోతే ఎవరు రెవెన్యూ వాళ్ళ ద్వారా కానీ పరీక్ష చేసి అది సర్వే చేపించి దాంట్లో నష్టపరిహారం ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.